हेलो आंटी वेलकम बैक टू माय चैनल एला उन्नारंडी अंदरू ई रोज नेनु मीकु बिफोर 1K लाइव स्ट्रीम एला चेयालो चूपिस्तानु स्ट्रीम लैब यूज चेसी मनकी पिक पेट्टी फेस लाइव फेस कनिपिंचकुंडा लाइव एला चेयालो चूपिस्तानंडी मीकु मुंदुगा मनं क्रोम ओपन चेसुकोवाली ఇక్కడ మనం m.youtube.com అన్న ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే youtube.com అన్న ఓపెన్ చేసినా వచ్చేస్తుందండి ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కింద డెస్క్టాప్ ఉంది కదా డెస్క్టాప్ సైట్ అని ఉంది దాని మీద ప్రెస్ చేసుకోవాలి అప్పుడు ఇది డెస్క్టాప్ సైట్ ఎలా ఉందో స్క్రీన్ అలా వచ్చేస్తుందండి అప్పుడు ఇక్కడ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా చూపిస్తా జూమ్ పెట్టి చూపిస్తానండి మీకు అదిగోండి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ గో లైవ్ కనిపిస్తుంది సెకండ్ వన్ దాని మీద క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ లో స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ స్ట్రీమ్ ఉంది కదా స్ట్రీమ్ వెబ్ క్యామ్ ఉంది మేనేజ్ జూమ్ పెట్టి చూపిస్తున్నాను స్ట్రీమ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలండి వెబ్ క్యామ్ అంటే మనకి ఫేస్ లైవ్ అండి స్ట్రీమ్ అంటే వితౌట్ ఫేస్ లైవ్ సో అందుకు స్ట్రీమ్ యూస్ చేస్తున్నాను నేను ఓకే అండి రావడానికి కొంచెం టైం పడుతుంది ఇది ఓల్డ్ ఇదండి దాన్ని డిలీట్ చేశాను ఓకే అండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఒకటి ఇక్కడ పైన పబ్లిక్ ఉంది కదా పైన క్రియేట్ టైటిల్ ఉంది సో మనం ఏదో ఒకటి క్రియేట్ టైటిల్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు నేను ఊరికే పెడుతున్నాను ట్రయల్ కాబట్టి ట్రయల్ అని పెట్టాను తర్వాత అప్లోడ్ కస్టమ్ థంబ్నైల్ మీకు థంబ్నైల్లో ఏదైనా పిక్ పెట్టుకోవచ్చు అండి మీ ఇష్టం నేను గ్యాలరీలోకి వెళ్ళి ఏదో ఒక పిక్ పెడుతున్నాను సో మీకు థంబ్నైల్ లాగా వస్తుంది ఇక్కడ వచ్చిన ఇమేజ్ జూమ్ పెట్టి చూపిస్తున్నానండి ఒకసారి చూసుకో అప్లోడ్ కస్టమ్ థంబ్నైల్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి తర్వాత కింద నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంది కదా దాన్ని కంపల్సరీగా క్లిక్ చేయాలండి ఓకే అండి నేను గ్యాలరీలోకి వెళ్ళి ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్నాను మీరు కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ థంబ్నైల్ లాగా వస్తుంది అది తర్వాత ఇక్కడ క్రియేట్ స్ట్రీమ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మనకి రైట్ సైడ్ దాన్ని క్లిక్ చేయాలి ఓకే అండి ఇంకొకటి పేజ్ ఓపెన్ అయింది చూడు జూమ్ అవుట్ చేస్తున్నాను ఓకే అండి ఇక్కడ కాపీ ఉంది కదా ఇక్కడ సెకండ్ వన్ కాపీ అని దాన్ని కాపీ చేసుకోవాలండి సెకండ్ వన్ని ఓకే అండి కాపీ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనము స్ట్రీమ్ ల్యాబ్లోకి వెళ్ళాలి సో స్ట్రీమ్ ల్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది కింద లాస్ట్ ఉంచు అదర్ ప్లాట్ఫామ్ ఉంది దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుందండి సో ఫస్ట్ వన్ అక్కడ పేస్ట్ చేసుకోవాలి మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి తర్వాత మరి క్రోమ్లోకి వెళ్ళాలి ఇది క్లోజ్ చేసి క్రోమ్లోకి వెళ్ళాలి ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా కాపీ దాని మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకున్నాం కదా ఇక్కడ సెకండ్ వన్ దగ్గర పేస్ట్ చేయాలి సో కంటిన్యూ ఇలా వచ్చేస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఇది ఓల్డ్ పిక్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా చిన్నగా దాని మీద క్లిక్ చేస్తే ఎడిటర్ ఉంది ఎడిటర్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందండి సో నేను ఓల్డ్ పిక్ని డిలీట్ చేస్తున్నాను
ఇక్కడ మనకి రైట్ సైడ్లో త్రీ లైన్స్ వస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుందండి. అది ఒక కింద గ్రీన్ కలర్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే యాడ్ ఇమేజ్ థర్డ్ వన్ యాడ్ ఇమేజ్ ఉంది. ఇక్కడ డివైస్ క్లిక్ చేయాలి, అప్పుడు మీరు గ్యాలరీలోకి వెళ్తారు. నేను పిక్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకి అది పిక్ వచ్చేస్తుంది కదండి. సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. తర్వాత మరీ బ్యాక్ వెళ్ళి ప్లస్ సింబల్ క్లిక్ చేశాను. నేను టెక్స్ట్ రాయడానికి క్లిక్ చేశానండి. ఓకే, వెల్కమ్ అని రాస్తున్నాను. టెక్స్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ దాన్ని కూడా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కూడా ఎలా అంటే అలా చేసుకోవచ్చు అండి. దీంట్లో ఓకే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకు మిడిల్లో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఒకటి, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు లైవ్ ఆన్ అయినట్టు. ఇక్కడ పక్కన మ్యూట్ సింబల్ ఉంది కదా, దాన్ని కూడా మ్యూట్ వాయిస్ వద్దనుకుంటే మ్యూట్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళాలి. కొంచెం టైం పడుతుంది ఇది ఆన్ అవ్వడానికి, జస్ట్ ఒక 20 సెకండ్స్. అంత లోపల మనకి రైట్ సైడ్లో గో లైవ్ అని కనిపిస్తుందా, ఇది ఆన్ అయినాక గో లైవ్ అని ఉండి బ్లూ కలర్లోకి వస్తుంది, అది ఆన్ అవుతాయి. అదిగో బ్లూ కలర్లో వచ్చింది చూడండి. జూమ్ చేసి చూపిస్తాను మీకు గో లైవ్, దాన్ని క్లిక్ చేస్తే లైవ్ ఆన్ అయినట్టు మంది. ఓకే వెయిట్ చేస్తా. ఓకే యువర్ లైవ్ అని కనిపిస్తుంది చూడండి. ఓకే లైవ్, మనం ఎక్కడ అక్కడ ఏం పిక్ పెట్టాము, ఏం టెక్స్ట్ రాసామో అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ టైటిల్ కూడా ట్రయల్ అని పెట్టాం కదా, అది కనిపిస్తుంది. మనకి వ్యూస్ కానీ కౌంట్ కానీ ఎంతమంది అది డ్యూరేషన్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి పక్కన సైడ్కి. తర్వాత కింద రైట్ మెసేజ్, మనం ఏదైనా మెసేజ్ రాయాలంటే కింద కనిపిస్తుంది. దీన్ని ఎండ్ చేయాలంటే సేమ్ అక్కడ ఎండ్ స్ట్రీమ్ అని రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా మనకి రైట్ సైడ్, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఎండ్ క్లిక్ చేసేది. అంతే అండి, దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ స్ట్రీమ్ ల్యాబ్కి వెళ్ళి అక్కడ మిడిల్లో సింబల్ని లైవ్ సింబల్ని క్లోజ్ చేయాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ కనిపిస్తుంది కదా, ఎడిటరు అవన్నీ ఉన్నాయి కదా, సెట్టింగ్లోకి వెళ్ళాలండి ఇక్కడ. ఎందుకంటే స్ట్రీమ్ ల్యాబ్ని కూడా సైన్ అవుట్ చేయాలి, లేదంటే లైవ్ ఆన్లోనే ఉంటుంది. సో సెట్టింగ్లోకి వెళ్ళి, సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత లాగౌట్ అని ఉంటుందని ఉంటుంది, అక్కడ లాగౌట్ చేసేవాళ్ళు మనం. ఇక్కడ కింద లాస్ట్లో లాగౌట్ అని ఉంటుంది, సో లాగౌట్ చేసేసాం, ఇలా వచ్చేస్తాం స్క్రీన్. అంతే అండి, చాలా చాలా ఈజీ సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.